अप्पा जोसफ सत्यनारायण गारु संक्षिप्तंगा मात्लाडिना चाला सुंदरंगा मात्लाडारु చూడండి వారు బాపు రమణ బాలు ఇక్కడ విచిత్రం చేశాడు ఈయన ఎటు తిప్పినా చివరి నుంచి వచ్చినా కూడా బారబా వస్తుంది చివరి నుంచి తిప్పినా కూడా బారబా బాపు రమణ బాలు వికటక విలాగా ఇది ఒక చమత్కారం చేశారు ఈయన బొమ్మ ఋషి పదబంధాలు ఇవన్నీ కూడా క్రియేటివిటీకి ఇవన్నీ ప్రతీకలు అన్నమాట కాబట్టి ఎందుకంటే ఈ సభలో మీరందరూ కూడా చాలా మంది మా ఫార్మసీ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు ఇక్కడ సాహితీవేత్తలతో పాటు వాళ్ళు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు మా కాలేజీ ఫార్మసీ స్టూడెంట్స్ మీరందరూ నేర్చుకోవాల్సిన డాక్టర్ అయ్యిండి కూడా ఇలా సాహితీ వ్యాసాయం చేస్తున్నారు ఇప్పుడు మరొక మహనీయ విశిష్ట సాహితీవేత్త మా అందరూ వినండి జాత వినండి ఆయన పలికితే ఇది పద్యం అవుతుంది స్మరిస్తే పద్యం మరిస్తే వాద్యం అన్నాడు శ్రీశ్రీ అలాగే ఈయన కూడా పద్య సరస్వతి కాళి గజ్జల మువ్వ సిరిసిరి మువ్వ శ్రీ మువ్వ మువ్వ వృషాద్రిపతి గారు ఆయన అద్భుతమైనటువంటి కంఠస్వరంతో ప్రసాదరాయ కులపతి గారు ఈ సాహిత్య రూపకాలు నిర్వహిస్తూ ఉంటే ఆయన శ్రీనాథుడిగా పోతన్నగా పెద్దన్నగా ఇట్లా ఒకటి కాదు అనేకమైన పాత్రలలో సాహిత్యపు రుచుల్ని తెలుగు వాళ్ళకి భారతదేశం ప్రపంచ నలుమూలలకు వెళ్ళి కూడా ప్రచారం చేసినటువంటి ఒక గొప్ప పద్య కవి శ్రీ మువ్వ వృషాద్రిపతి గారు వారు మేమందరం కూడా రేపల్లె ప్రాంత వాసులం మా తండ్రి గారికి చాలా ఆత్మీయులైనటువంటి వారు వారు ఆ విధంగా కూడా నాకు వారి పట్ల అపారమైనటువంటి గౌరవం ఉంది ఓ విద్యార్థులారా సాహితీవేత్తలారా ఈ రోజున శ్రీ మువ్వ వృషాద్రిపతి గారు ఇక్కడ సభకి రావటం వారికి ఈనాడు జీవన సాఫల్య పురస్కారం లభించటం తెలుగు తల్లి గౌరవించదగినటువంటిది అయ్యా మువ్వ వృషాద్రిపతి గారు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను మీ ప్రసంగం అది ఒక తెలుగు సారస్వత రస తరంగంగా ఉంటుందని మీ మాటలు వినాలని కోరుతున్నాను స్వాగతం సభా సమలంకృత సాహితీ సాగరులైనటువంటి మాతృమూర్తులకు పెద్దలకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఆచరిస్తూ ఈనాటి సభకు ఆధ్యక్ష్యాన్ని వహించి ఆద్యంత రమణీయంగా మనోజ్ఞంగా సభను నిర్వహిస్తూ సంగీత సంస్కృత ఆంధ్ర సాహిత్య తలస్పరిశమరించినటువంటి మిత్రులు లబ్ధ ప్రతిష్ఠులు అయినటువంటి మా దీక్షితులు గారు మా అనేటటువంటి స్వాతంత్రం నాకున్నది కనుక మా దీక్షితులు గారికి మరి అజో విభో ధర్మనిధి స్థాపించి ఆ ధర్మనిధి చేత అఖండమైనటువంటి సాహితీ ప్రోత్సాహాన్ని అందించి ఎన్నో సంస్థలను కవులను సత్కరిస్తూ అనేకమైనటువంటి ఆంధ్ర గ్రంథాలన్నింటినీ కూడా ప్రచురిస్తూ తెలుగు సాహితీ రంగానికి అత్యధికమైనటువంటి సేవ చేస్తూ ఉన్నటువంటి సత్యనారాయణ గారికి డాక్టర్ సత్య ఆచార్య వారికి మరి ఈనాడు ఎవరి కోసం ఇక్కడికి వచ్చాం వైద్యో నారాయణో హరిహి వైద్యుడు నారాయణుడు అంతేగాని అప్పించువాడు వైద్యుడు కాదు లోకంలో అప్పించువాడు వైద్యుడు చదువుతూ ఉంటారు కానీ ఈయన వైద్యో నారాయణో హరిహి అంటే పోషించేటటువంటి వాడు నారాయణుడు ఆ కారణం చేత మానసికమైన శారీరకమైన వ్యాధులను పోగొట్టి రక్షించేటటువంటి వారు కనుక ఆయనకి వైద్యు అందులో కూడా భిషక్ భైషిజ్యం కలిగినటువంటి వ్యక్తులు శ్రీ రమణ యశస్వి గారు మా
పెనుగొండల అది పెనుగొండ అంటేనే కవిత సంబంధమైనటువంటిది. విజయనగర రాజులకందరికీ కూడా రెండవ రాజధాని అయినటువంటి ప్రాంతం అది. అటువంటి ప్రాంతంలోనే పుట్టపర్తి వారు పెనుగొండ లక్ష్మి అనేటటువంటి మహాకావ్యాన్ని రాశారు. అక్కడ ఉండి అభ్యుదయ కవుల యొక్క రచనలన్నింటినీ కూడా లోకంలో అభివ్యాప్తం చేస్తున్నటువంటి లక్ష్మీనారాయణ గారికి మరి అనేకమైన వ్యాస పరంపరతో వ్రాస్తూ ఉన్నటువంటి మా సుబ్బారావు గారికి వేదికను అలంకరించినటువంటి మాననీయులైనటువంటి మహాత్ముల యొక్క పేర్లు తెలియవు గనుక వారందరికీ కూడా అందరికీ పాదాభివందనాలు చేస్తూ నేను ఒక పద్యకవిగా రమణ గారి మీద ఒక పద్యం చెప్తాను. చూడండి ఆ పద్యం చదివిన తర్వాత మీరు చెప్పండి. మానవ దేహ రోగముల మాన్పి మానవ దేహ రోగముల మాన్పి సుఖం బిడు వైద్య వృత్తి వృత్తి ఆయనకు శారీరక మానసికమైనటువంటి స్థితిని కలిగించడం చిత్తానికి శాంతిని నిల్చు కవిత నవ సృష్టి ప్రవృత్తి మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగించే కవిత్వంలో కొత్తవి అయినటువంటి సృష్టి చేయటం అది ఆయన ప్రవృత్తి. రెంటిలో దేనిని వీడబోక రెంటిలో దేనిని వీడబోని గుణధీరుడు సత్కవితావధు ప్రసన్నానన లోలు మెచ్చదా సత్కవితావధు ప్రసన్నానన మోహునంతు రమణాఖ్యుని సర్ దిగంత రమణాఖ్యుని దిగ్యశస్విని రమణాఖ్య యశస్విని దిగ్యశస్విని. అయ్యా ఈ పద్యంలో నేను ఇప్పుడు మేడం గారిని చూశాను, వారి ప్రసన్నాన్ని తెలుసుకున్నాను. అయితే మళ్ళీ ఈసారి పద్యం చదువుతాను చూడండి. ఇందులో నేను చేసినటువంటి ఒక చిన్న ఇదేమిటి అంటే పైన రెండు పాదాల్లో కూడా వారి గుణమే చెప్పాను. మానవ దేహ రోగముల మాన్పి సుఖం విడు వైద్య వృత్తి చిత్తానికి శాంతి నిల్చు కవిత నవ సృష్టి ప్రవృత్తి రెంటిలో దేనిని వీడబోని గుణధీరుని సత్కవితావధు ప్రసన్నానన మోహు రమణాఖ్య యశస్విని దిగ్యశస్విని. ఇక్కడ మీరందరూ దాన్ని గ్రహించి మిగిలినటువంటి వాటి ఏమీ లేదు కానీ కవితావధు సరస్వతీదేవి యొక్క ప్రసన్న నిర్మలమైనటువంటి ముఖాన్ని చూచినప్పుడు ఆయనలో కవిత్వం పెళ్ళిపుకొస్తుంది కనుక అటువంటి వారు అని ఒక అర్థం. సత్కవిత అది ప్రక్కన పెట్టండి. వధు ప్రసన్న ప్రసన్న అనేటటువంటి భార్య గారి యొక్క ఆనన ముఖాన్ని చూచినప్పుడు కూడా వారిలో కవిత ప్రభ పెళ్ళి బుగుతుంది. అటువంటి రమణాఖ్య యశస్విని దిగ్యశస్విని దిగంతములకు నిండినటువంటి కీర్తి కలిగినటువంటి వారిని నేను మనఃపూర్వకంగా మెచ్చుకుంటూ ఉన్నాను అని. అయితే ఓకోనలమ్మ పదాలు ఒక ఆయన చెప్పాడు ఆరుద్ర గారు. హాస్యమందున అరుణ
అందివేసిన కరుణ. బొడుగు వెంకటరమణ ఓ కోనలమ్మ అన్నాడు ఆయన. కనుక సరే బాపు గారిని గురించి, ఆయన బొమ్మలేస్తూ అక్షరాలు రాస్తూ ఉంటే ఇంత వయసు వచ్చింది ఇది అక్షరాలు రాయటం చేత కాలేదు, వంకర టింకరగా రాస్తూ ఉన్నాడు, ఏమిటి బొమ్మలది అని అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆయన్ని. తరువాత ఆయన చేతిలో గీసింది చిత్రమైంది మనోజ్ఞమైనటువంటి, పైగా అనంత విశ్వంలో ప్రఖ్యాతిని పొందినటువంటి వాడు ఆయన. ఆయన తీసినటువంటి సినిమాలలో సీతా కళ్యాణం అనే ఒక సినిమా తీశారు ఆయన. అయితే లండన్లో నటీనటులకందరికీ కూడా శిక్షణ ఇచ్చేటటువంటి ఒక కళాశాల ఉన్నాయి. ఆ కళాశాలలో గొప్ప గొప్ప వారి యొక్క నటన్ను చూపిస్తారు, ఏ విధంగా చిత్రాన్ని దర్శించాలి అనే దర్శకత్వాన్ని చూపిస్తారు. అందులో మన దక్షిణ దేశంలో ఒక్క వ్యక్తి యొక్క చిత్రమే ఉన్నది, అదే బాపు గారి యొక్క సీతా కళ్యాణం. దానిని తప్పకుండా ప్రదర్శించి ఈ విధంగా దర్శకత్వాన్ని నిర్వహించాలి అని చెబుతూ ఉన్నారు అని అంటే తెలుగువారి యొక్క కీర్తిని దిగంతములకు వ్యాపింపచేసినటువంటి వారు ఆయన. ఈ రోజున సంప్రదాయబద్ధంగా మంగళ వాద్యముల మధ్య మన వేదం ఏం చెబుతూ ఉన్నది, మాతృదేవోభవ పితృదేవోభవ, తల్లిని గురించి వేదంలోనే కాదు భారతంలో ప్రధానమైనటువంటి స్థానం తల్లికి ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం ధర్మవ్యాధోపాఖ్యానం చూచిన తరువాత ధర్మవ్యాధుడు అంటాడు, ఇంత జ్ఞానం నాకు ఎలా కలిగింది అని అంటే ఇంటికి తీసుకువెళ్ళి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను చూపించి ఈ పాదములను సేవించిన కారణం చేతనే నాకు ఇటువంటి జ్ఞానం కలిగింది అని ఆయన చెప్తాడు. ధర్మరాజును అడిగాడు యక్షగానంలో, ఆ యక్షుడు వేసిన ప్రశ్నలో లోకంలో భూమి కంటే గొప్పది ఉన్నదా, ఉన్నది అన్నాడు ధర్మరాజు. ఏది అన్నాడు, తల్లి. అంటే ఎప్పుడైనా సరే భూమి కూడా కంపించి మానవ హననానికి దారితీస్తుంది, కానీ తల్లి యొక్క హృదయం మాత్రం ఎటువంటి స్థితిలోనూ కూడా తన బిడ్డల ఎడల అఖండమైన ప్రేమనే ప్రదర్శిస్తుంది తప్ప ఎక్కడా కూడా ఆమె హృదయం ఇంకొక రకంగా. అసలు వివేకానంద స్వామి చికాగో మత మహాసభల్లో మాట్లాడేటప్పుడు ఒక ఫాదర్ గారు లేచి అడిగాడు, ఇన్ ఇండియా పీపుల్ విల్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు దేర్ మదర్ నాట్ టు దేర్ వైఫ్ అన్నారు. అప్పుడు తల్లి యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన చెప్పినటువంటి చిన్న చిన్న కథలు అత్యాశ్చర్యమవుతాయి. అయితే ఇప్పుడు అవి చెప్పేటటువంటి వేది కాదు, కనుక రమణ గారు ఈ కరోనా సమయంలో అనేకమైనటువంటి పద్య గ్రంథాలు వచ్చినాయి, గద్య గ్రంథాలు వచ్చినాయి, కానీ ఒకటి రెండు మాత్రం ఎందుకనంటే దీర్ఘంగా ఉపన్యసించే అవకాశం లేదు. ఆయన ఎంత సంప్రదాయాన్ని పాటించారు అని అంటే అసలు కరోనా యొక్క ఆత్మకథ ప్రారంభం నుంచి అత్యద్భుతంగా ఆవిష్కరించారు. అందులో ఆయన నాంది ప్రస్తావనలతో ప్రారంభం చేయటం అది సంప్రదాయానికి అన్ని విధాలా కూడా పతాకను పైకెత్తడం. ఆయన ఉరుములేని పిడుగులా, అనుకోని అతిథిలా, ఊహకందని ఉపద్రవం, విశ్వమంతా విస్తుపోయే విస్ఫోటనం, కాలాన్నే రెండుగా చీల్చింది. అందులో కవిత స్పరిశను దీంట్లో ఎంత గొప్పగా పాటించారు అని అంటే
అనుకోని అతిథి మంచివాడు వస్తాడో చెడ్డవాడు వస్తాడో మనకి తెలియదు. ఎవరొచ్చినప్పటికీ ఇంట్లో మనం ఆదరించవలసిందే. ఇప్పుడు వచ్చినటువంటి అతిథి భయంకరమైనటువంటి అతిథి వచ్చాడు, కరోనా అనేటటువంటి అతిథి. కనుక ఎప్పుడైనా పిడుగు పడింది అని అంటే ముందు వర్షమో మేఘాలో ఏదో కొన్ని వినిపిస్తాయి, కానీ ఏమీ లేకుండా ఒక్కసారిగా విరుచుకు పడింది కనుక ఉరుమని పిడుగులా అంటారు ఆయన. వారి ఎవరైనా ఊహించారా ఈ ఉపద్రవాన్ని? కవి ఏమిటంటే సూర్యుడు చూడలేనటువంటి స్థలంలో కూడా కవి చూస్తాడు అని. అటువంటి కవులు కూడా ఊహకందనటువంటి, భావుకులకు కూడా అందనటువంటి భయంకరమైనటువంటి వినాశనాన్ని సృష్టించినటువంటిది అని చెప్పడానికే ఆయన ఆ మాట అంటారు. కాలాన్ని రెండుగా చీల్చింది అని ఆయన ఒక్కటే అన్నారు. ఇంతవరకు మనకు బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ ఈ రెండే ఉన్నాయి. కానీ ఇప్పుడు బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అనేటటువంటి రెండు విధాలైనటువంటి కరోనా లోకంలో వ్యాపిస్తూ ఉన్నాయి అని అన్నారు. అంతేకాదు ప్రకృతి స్త్రీ, ప్రకృతి అంటేనే స్త్రీలింగం. ఏమిటి ప్రకృతి అంటే? ప్రకృష్టముగా చేయబడినది. ఎవరి చేత? ఆ సంగతి తెలుస్తూనే ఉంది, ఆయనే చెప్పారు. ప్రకృతి చేయబడింది. ఎలా చేయబడింది? అందంగా చేయబడింది. అంటే మనకు ఇంకా సూర్యమండలం చాలా కింద ఉందనుకోండి, మాడిపోయేవాళ్ళు. ఇంకా పైకి వెళ్తే ముద్దైపోయేవాళ్ళు. భూమి కనుక సరిగ్గా ఫలవంతం కాకపోయినట్లయితే ఆహారం కూడా లభించేది కాదు. అనేక విధాలుగా ప్రకృతి మానవ జీవితానికి, ప్రాణుల యొక్క జీవనానికి అవకాశం కలిగించేటట్లుగా చేయబడింది. కనుకనే స్త్రీ ప్రకృతి, ప్రకృతి అనగా స్త్రీ అన్నాడు ఆయన. అంటే స్త్రీ మనకు జన్మనిచ్చింది. స్త్రీ మనకు జన్మనిచ్చినటువంటి స్త్రీ, అన్నం పెడుతూ ఉన్నటువంటి స్త్రీ, మనకి బుద్ధులు చెప్పి మన అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది స్త్రీ. ఆ స్త్రీని ప్రకృతి భగవంతుడు చేసినట్లుగా ఆ ప్రకృతి ఎటువంటిదో స్త్రీ కూడా అటువంటిదే అనేటటువంటి ధ్వనిని మనస్సులో పెట్టుకొని ఆయన ప్రకృతి స్త్రీ అని. ఈశ్వర సృష్టి అయితే నేను అనేకమైనటువంటి విషయాలు చెప్పాలని నేను వారి కవిత్వాన్ని కూడా రాసుకుని వచ్చాను. కానీ కాలం పరబ్రహ్మ స్వరూపం, కాలధర్మాన్ని పాటించడం మానవ లక్షణం. అధ్యక్షులు ఎందుకంటే నేను డిగ్రీ కాలేజీల్లో పనిచేసి ఆ తర్వాత ఎక్కడో ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి తెలుగు మెయిన్ ఉండగా అక్కడికి వెళ్ళి ఇప్పుడు కాలేజీకి ప్రిన్సిపాల్గా తీసుకొని వస్తే అక్కడ కూర్చుని రోజు సంస్కృతమో తెలుగో ఇంగ్లీషో చెబుతూ ఉన్నాను అని అంటే గంట కొట్టందే వదలం. ఆ గంట కొట్టేదే వదిలిపెట్టి వచ్చేది. కాబట్టి ఇప్పుడు ఆ గంట వారు కొట్టకముందే రమణ యశస్వి గారి యొక్క రచనలు ధ్వనిపూర్వకమైనటువంటివి. కావ్యస్య ఆత్మధ్వని అని ఆ ధ్వనిని గురించి నేను ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు. కనుక ఎందరో మహనీయులైనటువంటి వారు ఉపన్యాసం చేయటానికి అవసరం ఉన్నది. కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సన్మానం చేసి అందులో అజో విభో వారికి నాకు ఇద్దరికి కలిపి ఒకే రంగస్థలం మీద సన్మానం చేయటం, అందులో కోన రఘుపతి గారి ఆయన బాపట్లను ఏ విధంగా తీర్చిదిద్దటానికి నిరంతర పరిశ్రమ చేస్తూ ఉన్నారో ఒక్కసారి మనం పత్రికలను చూసినట్లయితే అర్థమవుతుంది. అటువంటి వారు పెద్దలు ఎదురుగా కూర్చుని సమస్తాన్ని కూడా అనంత ప్రపంచాన్ని వీక్షించేటటువంటి పరమాత్మలా వీక్షిస్తూ ఉన్నటువంటి వారికి, అవకాశం వచ్చిన అధ్యక్షుల వారికి, ఈ సన్మానం చేసినటువంటి రమణ యశస్వి గారికి, మిగిలినటువంటి మాతృమూర్తులకు పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు ఆచరిస్తూ ఆయన కవిత్వం మీద మంచి వ్యాసమే రాస్తారు అనేటువంటి మాట చెప్పి ఇక్కడ ఆ వ్యాసాన్ని గురించిన కవిత్వంతో రాసుకొచ్చాను. కానీ కాలం పరబ్రహ్మ స్వరూపమైన కారణం చేత ఇంతటితో విరమిస్తూ ఉన్నాను. పెద్దలు శ్రీ మవ వృషాద్రిపతి గారు ప్రస్తుతం కామా పెట్టారు. వారి మృదు మధురమైనటువంటి
ప్రసంగాన్ని మరొకసారి మనం ఆస్వాదిద్దాం. ఈనాడు చాలామంది వేదిక మీద ఆసీనులై ఉన్నారు. వీరందరూ కూడా స్పందించవలసినటువంటి వారే. వారిలో హైదరాబాద్ నుంచి విచ్చేశారు శ్రీ గోపరాజు నారాయణ గారు. వారిని నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ గోపరాజు నారాయణ గారు.